ఆహా ఏమి రుచి అని మైమరిపించే వంకాయ అంటే తెలుగువారికి తగని ప్రీతి. రోజూ తిన్నా మోజే తీరని వంగమొక్కలేని పెరడు ఉండేది కాదు. నేటికి పెరటి తోటలు, ఇళ్ల పైకప్పుల మీద మొక్కలు పెంచుతున్న ఔత్సాహికులంతా వంగకు తప్పనిసరిగా స్థానమిస్తారు. అలా నాటిన ఓ వంగమొక్క ఇప్పుడు ఆశ్చర్యపరిచేత పెద్ద కాయలిస్తోంది. రంగులోనే కాదు పరిమాణంలోనూ సొరకాయతో పోటీ పడుతున్న ఆ వంకాయలను మీరు చూడండి. వంగ రంగేమిటి, పరిమాణం ఎంత ఉంటుంది అంటే తక్కువని ఖచ్చితంగా చెప్పలేని రోజులొచ్చేశాయి. చరల వంకాయలు, నల్ల వంకాయలు, ఆకుపచ్చ వంకాయలు ఇలా రంగుల్లోనే కాదు ఆకారంలోనూ పరిమాణంలోనూ విభిన్నంగా కొన్ని పొడవుగా, మరికొన్ని గుండ్రంగా, ఇంకొన్ని కోలగా కనిపిస్తున్నాయి. పచ్చగా చూసేందుకే కాదు మోసేందుకు సొరకాయంతా ఉన్న వంకాయలు కాయిస్తున్నారు నల్గొండ జిల్లా ఆలేరు మండలం సారాజీపేటలో రామ్ నర్సయ్య. విత్తనం తీరేగాని ప్రత్యేకంగా ఇలాంటి ఎరువులు వేయలేదంటున్నారు. కూరగాయలు నారు పోసుకున్నట్టుగా మేము ఇంట పెరట్లో నారు పోసాము. నారు పోసి వెండకు ప్రాంతం వారి కుళ్ళ జాగుంది కాబట్టి ఇక్కడ మొక్కలు నాటాము. ఒక్కొక్క కాయ దాదాపు కిలంబావు కిలన్నర దాకా పెరుగుతున్నాయి. అయినప్పటికీ అంత హైట్ పెరిగినప్పుడు కూడా వండుకుంటే సాధారణ కూరగాయలు లాగానే ఉంటున్నాయి. ఇంట్లో కూరగాయల చెట్ల పెంపకం మొదటి నుంచి అలవాటు ఉంది. ఇంత పెద్ద వంకాయలను చూసిన వారంతా ఇప్పటి వరకు ఇంత వంకాయలను చూడలేదంటున్నారు. నిజంగా చెప్పాలంటే ఎక్కడ కూడా మేము చూడలేదు. మా ఊళ్ళో ఈ వంకాయ చెట్టు కిల నుండి కిలనర వరకు ఉన్నదంటే మాకు చాలా విచిత్రంగా ఉంది. ఇటువంటి వంకాయ చెట్టును నేను ఇంతవరకు పెట్టలేదు, నేను చూడలేదు. నా జీతంలో ఇదే ఫస్ట్ నేను చూస్తున్నాను. సాధారణంగా మేము ఇంటి దగ్గర మా ఇంటి ముందు ఇట్లా పెట్టడంతో చెట్టు తారంగా మంచిగా పెరిగింది. కాయ కూడా అరకిల నుండి కిలనర వరకు వస్తుంది. జన్యు వైవిధ్యం వల్ల ఇలాంటివి జరుగుతుంటాయని ఉద్యాన శాఖ నిపుణులు చెబుతున్నారు.